పేపర్లో ప్రకటించి 10 గంటలే. ఆ వంశస్థులు ఎప్పుడు వస్తారో, ఈ పూజ ఎప్పుడు షురు చేస్తాడో. గాలి వస్తుంది. సింగరేణి బొగ్గు లాంటి రంగు, కుక్క బొచ్చు లాంటి బొచ్చు. ఎవరిని చూస్తుంటే ధైర్యం చస్తుందో, ఎవరిని చూస్తుంటే కామంతో కళ్ళు కటకటలాడిపోతున్నాయని అనిపిస్తుందో. ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. మన కొడుకేం చేస్తున్నాడు? కొడుక నాన్నగారు 10 రూపాయలు పడిపోతే తీసుకుంటున్నా. అది రాదని చెప్తున్నా. నేను కాంపౌండర్ని, ఇక్కడ మతి మరపు దగ్గాలని మీ కుటుంబం తెచ్చిపెట్టిపోయింది మిమ్మల్ని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకా అర్థమవుతుందా? మా అయ్యగారినా మా అమ్మగారు. యాక్చువల్లీ సాంగ్ వాళ్ళ డాడీ డైరెక్ట్ చేశారు. అప్పుడు నరేష్ ఇంత ఉన్నాడు. రాత్రి నా భార్యని పచ్చి బూతులు తిట్టడానికి కారణం నువ్వు కాబట్టి నిన్ను నా భార్య దగ్గర నా మంచిదని అనుకోగొట్టింది నువ్వు కాబట్టి. రాత్రి గొడవకి నీకు ఎలాంటి సంబంధం లేదు కాబట్టి నువ్వు పక్కనుండు. ఈ క్రమానికి మా పెద్దది కుమార్ రోజా. రోజు రోజుకి మీ నవ్వులో పెరుగుతుంది తాజా. మరి ఈ రోజా చేతికి మైకు దొరికితే మొదలవుతుంది బ్యాండ్ బాజా. ఓ జానీ, నువ్వు డీతో కొట్టావు బోని. చిన్న చిన్న కోపాలకే సెట్ లోంచి ఎందుకు వెళ్ళిపోతావు నాని? కొత్త కొత్త స్టెప్లు క్రియేట్ చేయడంలో జానీ జ్ఞాని. ఇంకా కొత్తగా చేయాలని ఆ స్టెప్లను చేస్తాడు కూని. ప్రదీప్ మాట్లాడితే జనాలకు వస్తుంది ఊపు, ఇతను డాన్స్ చేస్తే అదే జనాలు అంటారు ఆపు ఆపు. ఈ ప్రదీప్ గడ్డ ఉంటుంది నలుపు, ఇంటికి వెళ్ళి చూస్తే మొత్తం తెలుపు తెలుపు తెలుపు. యువరాణి. నువ్వు యువరాణా? అయ్యో, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు స్టూపిడ్? అంటే ఈ స్కిట్ టెలికాస్ట్ అవుతుందో కాదో అని. ఆ డౌట్ మీకెందుకు? అంటే స్కిట్ లో జంతువుల్ని వాడకూడదు అన్నారు, కానీ ఇక్కడ ఏకంగా ఏనుగురే వాడేశారు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. ఎవడా ఈ తాగుబోతుని లోపల రానిచ్చింది? నేను ఇక్కడికి వచ్చింది క్షవరానికే. క్షవరానికి కాదు, స్వయంవరానికి. పెళ్లి తర్వాత మిగిలేది సౌరమేరా. ప్రశ్న అడుగుతాం, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకోండి, ఈ వాటర్ బెలూన్లు తీసుకుని మీకు ఎవరిని కొట్టాలనుకుంటే వాళ్ళని కొట్టచ్చు. నా ఒళ్ళంతా పచ్చగా, కడుపు కోస్తే తెల్లగా, ఊస్తే నల్లగా. ఓకే, గెట్ అప్ సీను. క్వశ్చన్ మళ్ళీ అడగరా? క్వశ్చన్ మళ్ళీ అడగరా? వినాయక చవితి పండగ రోజు ఉదయం 9 గంటలకు బీఈటీవీలో.